కొన్నిసార్లు మనం ఫోన్లో ఏదన్నా మాట్లాడగానే దానికి సంబంధించిన యాడ్స్ మన సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఇలా చాలా మందికి జరిగే ఉంటుంది. ఫోన్ మాత్రమే కాదు, చాటింగ్ చేసినప్పుడు కూడా ఇలాగే యాడ్స్ వస్తాయి. అయితే ఇదే ముప్పు వాట్సాప్ కూడా ఉందని బాంబు పేల్చాడు ఓ వ్యక్తి. తాను నిద్రపోతున్న టైంలో కూడా తన వాట్సాప్ తన మైక్రోఫోన్ బ్యాక్గ్రౌండ్ లో వాడిందంటూ చెప్పాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని కూడా షేర్ చేశాడు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఈ ట్వీట్ ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ రీట్వీట్ చేయడంతో విషయం వైరల్ అయింది. ఈ ట్వీట్ కు 6.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ శాఖ కూడా స్పందించింది. యూజర్స్ గోప్యతకు భంగం కలిగించే అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో వెంటనే ఇన్వెస్టిగేట్ చేస్తామని వెల్లడించారు. ఈ విషయంలో వాట్సాప్ కూడా స్పందించింది. స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది. యూజర్స్ భద్రత విషయంలో వాట్సాప్ ఎలాంటి తప్పులు చేయదని చెప్పింది. తమకు తెలియకుండా ఎలాంటి మిస్టేక్ జరిగినా దాన్ని కవర్ చేసేందుకు రెడీగా ఉన్నామని తెలిపింది.